హలో జనాలు, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు లోలా రైటింగ్స్. ఇంకా న్యూ వీడియో విత్ ఫ్రెష్ కంటెంట్తో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు మనం మాట్లాడుకునే కాన్సెప్ట్ ఫేవరెట్ టీం. అసలు ఫ్రాంచైజీ క్రికెట్లో ఫేవరెట్ టీం అప్సలు లేకపోతే అలా అస్సలు బాగోదు కదా. అవును, ఇందుకే మీ ఫేవరెట్ టీం ఏంటి కింద కామెంట్ చేయండి. ఇంకా నా విషయం వరకు వస్తే నేనైతే కొంచెం డిఫరెంట్ అండి. నాకంటూ ఒక ఫేవరెట్ టీం లేదు. నేను ఓపెనింగ్గా వచ్చి పుల్ షాట్ కొట్టే రోహిత్ శర్మకి చీర్ చేస్తాను, అదే ఓపెనింగ్గా వేరే టీంలో కవర్ డ్రైవ్ ఆడే విరాట్ కోహ్లీకి చీర్ చేస్తాను. ఇదంతా కాదబ్బా, ఆయన డెత్ ఓవర్లో వచ్చి హెలికాప్టర్లు షాట్ కొడతారు చూడండి ధోని, అప్పుడు ఇంకా చీర్ చేస్తా. అసలు ఫేవరెట్ అన్న వర్డ్ దగ్గరే కదండి హేట్రెడ్ అన్న వర్డ్ కూడా స్టార్ట్ అవుతుంది. మన ఫేవరెట్ ప్లేయర్ని సపోర్ట్ చేయాలి తప్ప అదర్ టీం వాళ్ళ ప్లేయర్స్ని హేట్ చేయకూడదన్న మినిమం మెచ్యూరిటీ లేనప్పుడు మనకు ఫేవరెట్ టీం అవసరం అంటారా చెప్పండి. సరేలేండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు. నా వరకు వస్తే మ్యాచ్ బట్టి ఫేవరెట్ టీం చూస్ చేసుకుంటా. మోర్ ఓవర్ ఒక మ్యాచ్ కానీ థ్రిల్లింగ్గా పడితే అదే మాకు ఫుల్ మీల్స్. ఇంకా ఒక్క ముక్కలో చెప్పాలంటే నేను క్రికెట్కి పెద్ద ఫ్యాన్ అండి. ఇంకా దానిలో ఐపీఎల్ అంటే బాగా ఇష్టం. ఎందుకు అంటే మిగతా ఫార్మాట్స్లో ఎంత ఇంపార్టెంట్ అయినా ప్లేయింగ్లో 11 మెంబర్స్ని మాత్రమే చూస్తాం. అందులో మనకి ఇష్టమైన వాళ్ళు ఉంటారా అంటారా చెప్పలేం. అదే ఫ్రాంచైజీ క్రికెట్ అనుకోండి, అందరినీ చూడొచ్చు, పిచ్చ పచ్చగా ఎంజాయ్ కూడా చేయొచ్చు. అయినా ఎవ్రీ ఐపీఎల్ సీజన్లో కొత్త కొత్త టాలెంట్స్ వస్తూనే ఉంటాయి, మన ఫేవరెట్ ప్లేయర్స్ కూడా షఫల్ అయినట్టు మారిపోతూనే ఉంటారు. ఇంకా మనకి ఫేవరెట్ టీం ఎలా ఉంటుంది చెప్పండి. కానీ చివరికి మనందరం టీమిండియాకే కదండి కట్టుబానిసలం. కానీ ఎవ్రీ ఐపీఎల్ సీజన్ అయ్యేసరికి మళ్ళా వీళ్ళు నెక్స్ట్ సీజన్ ఆడతారా, ఇదే లాస్ట్ సీజన్ అంటావా అనే డౌట్స్ ఒక మినీ హార్ట్ బ్రేక్నే ఇస్తాయి. అది సంగతి. సో అట్ లాస్ట్, చీర్స్ టు క్రికెట్ అండ్ టీమిండియా.